హలో అండి, మీ పేరు? నా పేరు లక్ష్మణ్ అండి. ఏం చేస్తుంటారు? ఆటో డ్రైవర్ అండి. తెలంగాణలో కేసీఆర్ పాలన ఎట్లుంది? మంచిదమ్మా. రైతు బంధు రుణమాఫీ గరీబులకు ఇచ్చాడు, పెళ్ళైనలకు 100,000 రూపాయలు ఇచ్చాడు, కంటి వెలిగిచ్చాడు, దళిత బంధు ఇచ్చాడు, చిన్నపిల్లలకు కేడర్ గిఫ్ట్ ఇచ్చాడు. అన్నీ బాగానే చేస్తున్నాం. ఇంకేం కావాలి? అందరికీ కాదు, మీకేం చేశారు? ఇప్పుడు మాకేం చేయలేదు, మాకేం చేయలేదు. రైతు బంధు కూడా రుణమాఫీ కూడా ఇచ్చాడు, అంతే. ఏం లేదు మాకు, అంతే. ఆటో డ్రైవర్లకు ఏం చేయలేము సారు. చేయాలనుకో, మాకు ఇండ్లు లేవు, ఇల్లు ఇవ్వాలి, కిరాయి ఇండ్లు ఉన్నారు, కిరాయి కట్టాలి. ఏడా ఎవరికి ఇచ్చారు ఇంతవరకు? ఎవరికి ఏమి ఇవ్వలేదు. అది ఎక్కడ ఇస్తారో ఎక్కడ పోతున్నాయో మాకు తెలియదు. వాళ్ళు లాటరీ వేస్తారు, ఆకలి ఏం చేస్తారో. ఒకటే ఫోన్ చేస్తారో, మీకు శాంక్షన్ అంటారు. ఒకటి కూడా శాంక్షన్ కాలేదు ఇంతవరకు. కుక్కడపల్లి ఏరియాలో ఎవరికి ఇంతవరకు ఒక్కడ పోయి ఇల్లు రాలే. కుక్కడపల్లి ఏరియా అస్సలు ఏ ఏరియాలో ఇస్తారో ఏమో తెలియదు, అంతే. మా ఏరియా మేలే, మన కుక్కడపల్లి ఏరియా కృష్ణారావు, ఆలవీర్ కాలనీ, ఆర్కేపూర్, గాంధీ. సమస్యలు ఏం తెలుసుకోలేదు మాకు. ఎమ్మెల్యే తెలుసుకోలే, కార్పొరేటర్ తెలుసుకురా, ఎవరేం తెలుసుకోలేదు మాకు. ఏం చేయాలంటే ఏం చేయలేము. వాళ్ళ పరిపాలన నడుస్తుంది, వాళ్ళు నడుస్తుంది, ఏం చేయలేము. మా గరీబులకి ఎవరు ఏం చేస్తలేరు, అంతే. అది ఎవరికి ఇచ్చారో మేము అంత ఇంతవరకు చూడలేదు. ఎవరికి ఇచ్చారో ఎవరికి ఇచ్చారో ఏం చేయ మాకే తెలియదు. ఇంతవరకు అవి ఎక్కడ ఇస్తారో తెలియదు. కేటీఆర్ పర్వాలే పాలన అనే అనే టెక్నికల్, ఇంటర్నేషనల్ టెక్నికల్ లాగా అయినా ఆయన ఓకే. కంపెనీలకు దానికి దీనికి అంత ఓకే. టీఆర్ఎస్ వస్తా అని అనుకుంటున్నా, మళ్ళీ టీఆర్ఎస్ చేశారు కదా, చేశాడు కదా, అందులో కాబట్టి నడుస్తుంది కదా, చేసుకో. చేస్తాడు, డెవలప్మెంట్ అదే కదా. మా రోడ్లు వచ్చినాయి, టైన్ వచ్చినాయి ఎక్కువ. అప్పటిలాగా లేదు, సిటీ మంచి మంచి చేశాడు. ఎక్కడ పోయినా బ్రిడ్జులు రోడ్లు మంచిగా అయినాయి, మంచి పరిపాలన చేశాడు. 100% చేస్తాడు, బతికినది ఎలా చేస్తాడు, ఇది కూడా చేస్తాడు, చేసి పోతాడు, అంతే. ప్రజలను ఏం మోసం చేయాలి, మంచిని చేసిపోతాడు ఆయన. బీజేపీ కొన్ని సీట్లు వస్తాయిలే, కొన్ని సీట్లు వస్తాయి. బీజేపీ రాదని కదా, కొన్ని సీట్లు వస్తాయి. సీఎం కష్టం, స్ట్రాంగ్ అయింది, నిజమే. స్ట్రాంగ్ బండి సంజయ్ వచ్చిన స్ట్రాంగ్ అయింది. రాజేందర్ గారు బండి సంజయ్ గెలుస్తారు 100%. సిటీ లోపల అయితే ఇక మన అవుట్ సైడ్లో అట్లా మనం చెప్పలేము. కొన్ని సీట్లు వస్తే కొన్ని సీట్లు రావు, అంతే. రేవంత్ రెడ్డి కష్టం, కాంగ్రెస్ మన దగ్గర చాలా తక్కువ. తెలుగుదేశం కాంగ్రెస్ చాలా తక్కువ, అంతే. కాంగ్రెస్లో అంతా పట్టుబడి బలమైన వాళ్ళు లేరు. రేవంత్ రెడ్డి ఒక్కడు ఏం చేస్తాడు, ఏం చేయలేడు. ఆయన బలమైనది ఉండాలి కదా, అంతే. పర్వాలేదు, మోడీ పాలన కూడా బాగానే ఉంది. బీజేపీ అక్కడ సెంటర్లో, అక్కడ సెంటర్లో బాగానే ఉంది. పెంచాలి కానీ పెంచినప్పుడు పబ్లిక్ పార్టీ మనస్తూ ఉంటాడు, నడుస్తూ ఉంటుంది ఇక. అయిపోయినాయి బాగా. డీజిల్ రేటు, డీజిల్ 100 రూపాయలు అయింది, గ్యాస్ 1,150 రూపాయలు పెంచాం, మళ్ళీ 50 రూపాయలు పెంచాడు మొన్న. ఇక చెప్తే వాడికి మాది ఎవరు బట్టి వాళ్ళు పడుతుంది. డెవలప్మెంట్ అంతే, ఏం రేట్లేమ్మా, మంచిదే ఉంది. ట్రాఫిక్ అంటే ఫుల్గా పెరిగిపోతుంది. ఒక్కో ఇంటికి 100 బండ్లు, 20 బండ్లు, 30 బండ్లు సెల్ ఫోన్ లాక్ జబ్బులాడుకుని తిరగడం ఉన్నాయి. అన్నీ ఫుల్ ట్రాఫిక్ పెరిగిపోయింది. గిరాకులు ఏం లేవు. కరోనా వల్ల గిరాకు మొత్తం దెబ్బతింది, బిజినెస్ మొత్తం దెబ్బతింది. అది దాని గురించి మేము ఏం చెప్పలేము మేడం, మేము చూడలేదు, మాకు తెలియదు. అది అంతే, చూసి దానికి ఏమైనా ఉంటే మాకు తెలిస్తే చెప్పొచ్చు. అది దేనివల్ల వచ్చింది, దేనివల్ల తెలియదు. చనిపోయాడు, వెళ్ళిపోయినారో చనిపోయారు. అది మున్సిపాలిటీ వాళ్ళది, కుక్కడ పట్టుకోపోయే బాధ్యత చేసే బాధ్యత మున్సిపాలిటీ కదా. ఎవరికి కుక్కలు ఎంతవరకు ఇవ్వరు, పట్టుకోపోలేదు, ఇంకా ఏం లేదు, అదే నడుస్తుంది ఇంకా. అది మా అంతే, మాకు ఎట్లా అనిపిస్తుంది, ఒక్కడ చేయలేగా. కనిపిస్తుంది, చిన్న చిన్న జరుగుతుండే, అక్కడిక్కడ ప్రాణాలు జరుగుతుంటాయి. దానికి ఇక సీఎం వచ్చి ఏం చేయలేరు కదా. చెప్పాలంటే చెప్పిన ఇన్నటువంటి కావాలి కదా, చెప్తాడు ఆయన. ఆయన ఒక్కడు పరిపెట్టుకుని ఎత్తుకున్నాడు కదా, చెప్తున్నా చేయాలి కదా, చెప్పిన గవర్నమెంట్ చేయాలి కదా, చేయదు. అట్లా 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 ఉంది ప్రభుత్వం. మరి చెప్తాడు సార్, చేయండి బాబు, పట్టుకోమంటే పిల్లలు వస్తాడు అని చూస్తుంది. టీఆర్ఎస్ 100%. అవినాష్ కాలేజ్ ఆఫ్ కామర్స్లో ఇన్ఛార్జ్గా పనిచేస్తాను, బాయ్స్. కేసీఆర్ పాలన బాగుందండి, ఎంత డెవలప్మెంట్ చేశాడు కదండి. మెట్రో చేశాడు, అదే బ్రిడ్జ్ ఏదో కట్టాడు కదండి, కలర్ బ్రిడ్జ్ చాలా ఉన్నాయి. కొన్ని కంపెనీస్ని అతను హైదరాబాద్ రప్పించాడు,
కేసీఆర్ గారు కొన్ని కంపెనీస్ రప్పించాడు చాలా మందికి ఉద్యోగాలు వచ్చాయి అందరూ హ్యాపీగానే ఉన్నారు అంటే గవర్నమెంట్ ఉద్యోగం మనకు తెలియదమ్మా చాలా మందికి వచ్చాయి చాలా మందికి వచ్చాయండి చాలా మంది హ్యాపీగా ఉన్నారు ఇంకా ఎలాంటి డెవలప్మెంట్ చేస్తే బాగుంటదంటారు సైబర్ పోలీస్ ఉన్నారు కదండి వాళ్ళని కొంచెం యాక్టివేషన్ చేస్తే బాగుంటుంది సిటీ కదండి ఎంతో మంది వస్తుంటారు పోతుంటారు దీంట్లో మనం ఎవరు మోసగాడు కనిపెట్టలేము మనం ఏండి దాన్ని కొంచెం సైబర్ పోలీస్ వాళ్ళకి కొంచెం చెప్తే బాగుంటుందండి ఇంకా డెవలప్మెంట్ చేస్తే అదే ఏదైతే లాస్ట్ టైం ఒక డాక్టర్ది వెటర్నరీ డాక్టర్ది ఇన్సిడెంట్ జరిగిందో దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు రీసెంట్గా 3 డేస్ బ్యాక్ ప్రీతి అనే డాక్టర్ అమ్మాయి సూసైడ్ చేసుకుంది అది సూసైడా మర్డరా అనేసి అంత డైలమాలో ఉన్నారు దానికి ఏమంటారు అది ఎవరి నిర్లక్ష్యం వల్ల జరిగిందంటారు ఇప్పుడు నేను కాలేజీలో పనిచేస్తున్నానండి ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుందంటే మా కాలేజ్ వాళ్ళు ఎవరన్నా టార్చర్ పెట్టింటారు ఏదైనా చేసింటారు అట్లా ఉంటుంది కదా ఆమె కూడా అక్కడ ఏమన్నా ఆడ చేసే పని కాడ హాస్పిటల్లో ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు అది మనం ఎంక్వైరీ చేయాలి అండి నెక్స్ట్ ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుందంటారు కేసీఆర్ రావాలండి కేసీఆర్ బీజేపీ ఇంతవరకు కనపడలేదు నేను ఇప్పటి కాడ నుంచి నాకు ఇప్పటికే 40 ఇయర్స్ ఎప్పుడు బీజేపీ కనపడలేదు లేవండి కేసీఆర్ గారు కంపల్సరీ కేసీఆర్ గారే వస్తారు అసలు తెలంగాణ సపరేట్ కావడానికి తెలంగాణ రావడానికి కారణం కేసీఆర్ గారు కేసీఆర్ గారు తప్పితే వేరే వాళ్ళు రారే చేస్తాడండి మనము ఏదో సాధించాలనుకుంటాం ఇంట్లోనే నాకు ఇద్దరు పిల్లలండి నన్న వైఫ్ ఇద్దరం కష్టపడుతున్నాం భార్య పిల్లలు కట్టుకున్నాం ఇంకా కారు కొనాలనుకున్నాం ఇప్పుడు దాకా లేదు అలాగే బంగారు తెలంగాణ చేస్తాడు ఆయన టైం పడుతుంది ఇంకా